గత కొద్ది రోజుల క్రితం తప్పుడు సమాచారంతో హైకోర్టుపై స్టే తీసుకొచ్చింది. మల్లన్న సాగర్ పనులు ఆపాలని చెప్పి ఓ వారం రోజుల క్రితం స్టే తెచ్చింది కొంతమంది కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడే డివిజన్ బెంచ్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ స్టేను నిలుపుదల చేస్తూ పనులు జరపండి అని చెప్పి ఆదేశం ఇచ్చినారు. మల్లన్న దేవుడి యొక్క కమిటీ పదవీ ప్రమాణ స్వీకారం చేసి మల్లన్న దేవుని ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చినామో లేదో ఆ మల్లన్న దేవుని ఆశీర్వాదం మనకు కనబడుతూనే ఉన్నది. అంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయడానికి ఇవాళ బ్రహ్మాండంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ను ఆ దేవుడి పేరు మీద పెట్టిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాళేశ్వరం దేవుడి పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకున్నాం, మల్లన్న దేవుడి పేరు మీద మల్లన్న సాగర్ కట్టుకుంటున్నాం. సీజే గారు చాలా గట్టిగా చెప్పిండ్రు, ఆర్ఎండ్ఆర్ ముసుగులో మీరు ప్రాజెక్టులు ఆపే పని చేస్తున్నారు అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య కూడా చేసినట్టుగా ఇప్పుడే మన అడ్వకేట్ జనరల్ గారు తెలియజేసినారు. అంటే ఏదో ఒక నెపంతో పనులు ఆపడం తగదు అనేటువంటి మాటను, ఆర్ఎండ్ఆర్ ముసుగులో ప్రాజెక్టు పనులు ఆపడం తగదు అనేటువంటి మాట వారు కామెంట్ చేయడం అనేది నిజంగా మనకు చాలా శుభవార్త. అంటే ఆ మల్లన్న దేవుడే ఆ పనిని ముందుకు తీసుకొని పోతున్నాడు. ఆ మల్లన్న ఆశీర్వాదం గట్టిగా ఉన్నది కనుకనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద ఫోర్జరీ సంతకాలు పెట్టి కేసులు వేసినా కూడా ఇలా పనులాగకుండా ముందుకు పోతున్నాయి. ఎన్ని కేసులు వేసిందే ఇప్పటికి, కమ్సే కమ్ 200 కేసు వేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 200 సుప్రీంకోర్టులో కూడా వేసినారు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. హైకోర్టులో అయితే ఒక 70-80 కేసులు వేసిండ్రు, గ్రీన్ ట్రిబ్యునల్లో వేసిండ్రు, మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేసిండ్రు, ఢిల్లీ గ్రీన్ ట్రిబ్యునల్లో వేసిండ్రు. కానీ ఎన్ని కేసులు వేసినా ఆ మల్లన్న దేవుడే ఇవాళ ఆశీస్సులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకొని పోతా ఉన్నాడు. నిజంగా ఇది చాలా మంచి వార్త వచ్చింది, ఇప్పుడే నాకు చాలా ఆనందంగా కూడా కలిగింది.